హైదరాబాద్ కర్మన్ ఘాట్ గ్రీన్ పార్క్ కాలనీలోని ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపల్ ఖాదర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎందరో త్యాగ ఫలితం, ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడే తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు ఆయన. ఎస్ఆర్ డిజి స్కూల్ 10th ఫలితాలలో అగ్రగామిగా నిలుస్తూ విద్యార్థులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యను అందిస్తున్న ఏకైక స్కూల్ తమదేనని తెలిపారు. తమ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ అందిస్తూ మానసిక వికాసానికి తోడ్పడుతున్నామన్నారు. విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఫీజులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని వర్గాల పేద ప్రజలకు విద్యను అందిస్తూ అంచెలంచెలుగా పాఠశాల ఎదుగుతూ వస్తుందని తెలిపారు. జూన్ 2nd సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్డిజి పాఠశాలలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయండి. ఎంతో మంది అమరవీరులు త్యాగానికి ఫలితంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది త్యాగదానుల వల్ల, అమరవీరుల వల్ల మనకి ఇది తెలంగాణ సాకారం ఉంది. ఈ యొక్క జెండా ఆవిష్కరణ సందర్భం ఒకసారి మనం వారిని గుర్తు చేసుకొని వారిని మనం ఒకసారి స్మరిస్తూ మన యొక్క ఆశయాలను సాధించుకుంటూ బంగారు తెలంగాణ సాధించుకోవాలని ఆశిస్తూ పాఠశాలలో ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ, దాని తర్వాత ప్రతి యొక్క అన్ని రకాల యాక్టివిటీస్తో పాటు ఎన్నో కార్యక్రమాలను చేపడం జరుగుతుంది. మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థులకు, అంటే వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, భవిష్యత్తు వాళ్ళు ఏం సాధించాలి, సాధించదలుచుకున్నారో అవన్నీ కూడా చిన్నతనం నుంచే వాళ్ళకి ఎంతో నేర్పిస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మా యొక్క పాఠశాలలో ఏంటంటే ప్రతి క్లాసులో డిజి సిస్టమ్ ఉంటుంది. 2 డిజిటల్ క్లాసెస్ ద్వారా వాళ్ళకి విద్యార్థులు ఎలాంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా విద్య అనేది అందించుతారు. ఇది కేవలం ఎస్ఆర్ డిజి పాఠశాల ద్వారానే సాధ్యం అవుతుంది.